నమస్తే అండి. ఈరోజు మనం స్వీట్ కాజు బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు, ఓమా 1 టీ స్పూన్, వంట సోడా 1/2 టీ స్పూన్, షుగర్ 1/2 కప్, ఇది 1/4 కప్ బియ్యం పిండి అండి. ఇది మైదా పిండి, 2 కప్స్ తీసుకోవాలి. ముందుగా ఈ ఓమా నిందులో యాడ్ చేసుకుందామండి. తర్వాత సోడాని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ని పౌడర్ చేసి తీసుకోవాలండి, లేకపోతే ఆయిల్లో తేలి బబుల్స్ వస్తాయి. ఇలా పౌడర్ చేసుకున్న షుగర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ ఉంటాను, వాటిని ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి. ఇలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. 1/4 కప్ నెయ్యిని తీసుకోవాలండి. దీన్ని హీట్ చేసుకొని అందులో కలుపుకోవాలి. ఇలా వేడి చేసిన నెయ్యిని ఇందులో వేసుకొని నీట్గా బబుల్స్ లేకుండా కలుపుకోవాలండి. ఇలా మైదా పిండి అంతా సాఫ్ట్గా వచ్చి ఇలా రావాలండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ పిండిని ఇలా మెత్తగా 5 నిమిషాల పాటు పిసుక్కోవాలండి, సేమ్ జొన్న పిండిలాగా. ఇలా కలుపుకున్న పిండికి పైన కొద్దిగా నెయ్యి రాసుకొని 1 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి, మూత పెట్టి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ని వేసుకోవాలి. గిన్నె వేడైంది కదండి, తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుందాం. తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి. ఆయిల్ని లో ఫ్లేమ్లో ఉంచుకుందామండి. ఆలోపు మనం ఆ పిండిని చపాతీలాగా చేసుకుందాం. పిండి నానింది కదండి, తర్వాత దీన్ని సగభాగం చేసుకొని ఇలా కొద్దిగా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని, ముందుగా మనం పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని ఇలా వేసుకొని ఈ పిండి పైన చపాతీ చేసుకోవాలండి. కొంచెం మందంగా ఉంచుకోవాలి. ఇలా బియ్యం పిండిని వేసుకుంటూ తాల్చుకోవాలండి. కొంచెం లావుగా ఉండాలి చపాతి, మరీ సన్నబడకూడదు. ఇలా లావుగా ఉంచుకోవాలండి చపాతి. తరువాత ఒక మూత తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఒక్కొక్కటి పక్కన పెట్టుకోవాలి. క్యాప్తో అంతా తీసాం కదండి, మిగిలిపోయిన పిండిని మళ్ళీ మనం చపాతి పిండిలాగా నొక్కుకోవాలి. ఈ పిండిని తీసుకొని మళ్ళీ చపాతీలాగా నొక్కుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి లావుగా. ఆయిల్ హై ఫ్లేమ్లో వేడి చేసుకున్నాం కదండి, తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి బిస్కెట్స్ని ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా అన్నీ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ వచ్చాక తీసి గిన్నెలో వేసేసుకోవాలండి. ఇంతే అండి క్రిస్పీ అయిన స్వీట్ కాజు బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. ఇలా బుంగలాగా వస్తే చాలా బాగుంటాయండి, టేస్ట్ స్వీట్గా ఉంటాయి. వీటిని చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. ఇవి 1-20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి డబ్బాలో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.